బాలీవుడ్ స్టార్ హీరోలు సగం మారారు. ఓ పక్క హీరోయిజాన్ని వదిలిపెట్టకుండానే మరో పక్క ప్రయోగాలు చేస్తూ తమిళ హీరోలకు టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రవితేజ ఇలాంటి మాసీ ప్రయోగాలు చేసి హిట్స్ కొట్టగా ఇప్పుడు వారి దారిలో నడిచేందుకు బన్నీ కూడా రెడీ అవుతున్నారు. పుష్ప సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ లో ఉండటంతో బన్నీ ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి ఆలోచనలో పడ్డారు. అలా ఎప్పటి నుంచో తన కోసమే వెయిట్ చేస్తూ పక్కకు పడున్న ఐకాన్ స్క్రిప్ట్ దుమ్ముదులిపే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత తొందరగా ఆ సినిమా షూట్ ను స్టార్ట్ చేయమని డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు కాస్త గట్టిగానే చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ ఓ అంధుడిగా కనిపించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఎప్పుడో తెరకెక్కాల్సిన చిత్రం ఐకాన్. ఇప్పటికే అఫీషియల్ గా విత్ టైటిల్, లోగోతో అనౌన్స్ అయిన ఆ సినిమా ఆ తర్వాత ఎందుకునో ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ఇటు వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ అయిపోవటం, ఇటు బన్నీ పుష్ప సినిమాతో బిజీ కావడంతో ఐకాన్ ఆగిపోయిందని ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల ఈ సినిమా ఆగిపోలేదంటూ ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా పూర్తయ్యాక ఐకాన్ ని మొదలు పెడతారని చెప్పారు. బన్నీ మేనేజర్ కమ్ ఫ్రెండ్ బన్నీవాసు కూడా ఇదే విషయం రీసెంట్ గా చెప్పారు. దాంతో అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ మళ్లీ ఈ సినిమాపై బజ్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో బన్నీ అంధుడిగా నటించబోతున్నారనే టాక్ ప్రెజెంట్ నెట్టింట బన్నీ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఐకాన్ మేకర్స్ ఎవరూ అఫీషియల్ గా ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేయనప్పటికీ అఫీషియల్ న్యూస్ లా అంతటా వైరల్ అవుతోంది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి